బేసికల్గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమాలు తెలుగులో దాదాపు డబ్బవుతున్నాయి బిచ్చగాడితో తెలుగులో గ్రాండ్ సక్సెస్ను అందుకున్న విజయ ఆంటోని ఆ తరువాత మళ్లీ ఆ స్థాయి సక్సెస్ను పొందలేదు ఆ మధ్య వచ్చిన బిచ్చగాడు కొంతవరకు పర్వాలేదనిపించింది ఇప్పుడతని లేటెస్ట్ మూవీ రోమియో తెలుగులో గురు పేరుతో డబ్బైంది తన శైలికి భిన్నంగా కాస్త పక్కకు జరిగి విజయ ఆంటోనీ చేసిన లవ్ గురు ఎలా ఉందో చూసేద్దాం అరవింద్ మలేసియాలో సొంతంగా హోటల్ నిర్వహిస్తూ ఉంటాడు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా అతనికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కోరిక కలగవు అయితే తల్లిదండ్రుల బలవంతం మీద ఓసారి ఇండియా వచ్చినప్పుడు లీలా అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు ఆమెను పెళ్లి కూడా చేసేసుకుంటాడు అక్కడే అరవింద్ కు దెబ్బ పడుతుంది లీలాకు ఈ పెళ్లి అసలు ఇష్టం ఉండదు హీరోయిన్ కావాలనే కోరికతో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానని తండ్రికి అబద్ధం చెప్పి హైదరాబాద్ లో తన స్నేహితులతో కలిసి సినిమా అవకాశాల కోసం ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది పెళ్లి అయ్యాక అరవింద్ ను ఒప్పించి మలేషియా వెళ్లకుండా హైదరాబాద్ లో కాపురం పెట్టిస్తుంది తన ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్న అరవింద్ మీద కోపంతో అతన్ని దూరంగా పెడుతుంది లీలను ఎంతగానో ప్రేమించిన అరవింద్ ఆమెను హీరోయిన్ చేయడానికి తనే నిర్మాతగా మారిపోతాడు ఆమెతో ఎవరూ ఇంటి బెస్ట్తో మెలక్కూడదనే ఆలోచనతో తానే హీరో అయిపోతాడు అంతేకాదు లీలను ప్రోత్సహించడం కోసం విక్రమ్ అనే పేరుతో ఫోన్ ఫ్రెండ్గా మారిపోతాడు తన కోసం ఇన్ని చేసిన అరవింద్ను లీల చివరకు ప్రేమించిందా లేకపోతే మోసగాడిగా భావించి తిరస్కరించిందా అనేదే క్లైమాక్స్ విజయ అంటూనే సినిమాలు ప్రధానంగా రెండు అంశాల చుట్టూ తిరుగుతుంటాయి ఈ సమాజంలోని అన్యాయాలను అక్రమాలను వేలెత్తి చూపించేవి అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఎలివేట్ చేసేవి మరికొన్ని బట్ లవ్ గురు మూవీని అందుకు కాస్తంత భిన్నంగా అంటూనే తీశాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తనను పట్టించుకోపోతే ఆమె భర్త మనోవేదన ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు అదే సమయంలో తనపై ఆశలు పెట్టుకుని థియేటర్కి వచ్చే ప్రేక్షకులను నిరాశకు గురి చేయకూడదని అంతర్లీనంగా సిస్టర్ సెంటిమెంట్కు ప్రాధాన్యమిచ్చాడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తే షారుఖ్ ఖాన్ రబ్రే బనాది జోడీ మూవీ గుర్తుకొస్తుంది అయితే భార్య కోసం సినిమా నిర్మించడం తానే హీరోగా నటించడం చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లి కోసం తప్పించడం వంటి సీన్సు ఈ చిత్రానికి జత అయ్యాయి ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సెంటిమెంట్ యూత్ కోరుకునే కామెడీ మాస్ కోసం స్పెషల్ సాంగ్ వంటివి ఇందులో పెట్టారు ఆ రకంగా విజయ్ అంటోని అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించాడు డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ కు ఇది మొదటి సినిమా కాని ఎక్కడ అలా అనిపించదు క్లిష్టమైన కథను చక్కగా హ్యాండిల్ చేశాడు నటీనటుల్ నుండి చక్కని నటన్ రాబట్టుకున్నాడు భరత్ ధనశేఖర్ బాణీల కంటే నేపథ్య సంగీతం బాగుంది ఫారుక్ భాషా సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది తెలుగులో భాషాశ్రీ తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ రాశాడు హీరో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరైన విజయ ఆంటోనీనే ఎడిటర్ గాను వ్యవహరించాడు దాంతో అది కూడా గానే ఉంది అయితే ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం కాస్తంత సాగదీతలా అనిపిస్తుంది క్లైమాక్స్లో ఎలివేట్ చేసిన సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ కాస్తంత అతిగా అనిపించాయి నటినట్ల విషయానికి వస్తే విజయ్ ఆంటోని తనదైన బాణిలో చక్కగా నటించాకట్టుకున్నాడు మృణాలిని రవికి ఈ సినిమాలో కాస్తంత నటించే ఆస్కారం ఏర్పడింది హీరో తల్లిదండ్రులుగా సుధా ఇలవరసు హీరోయిన్ తల్లిదండ్రులుగా శ్రీజారవి తలైవాసల్ విజయ్ నటించారు హీరో మేనమాం పాత్రను పోషించిన వీటివి గణేష్ పబ్ మేనేజర్గా యోగిబాబు కామెడీ పండించారు హీరోయిన్ స్నేహితులు ముగ్గురు చక్కగా నటించారు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే లవ్ గురు నచ్చుతుంది అవకాశం ఉన్న ఎక్కడా మీరకుండా ఫ్యామిలీ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ బాధ్యతతో ఈ సినిమాను తీశాడు చిత్రాన్ని తెలుగువారి ముందుకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తీసుకొచ్చింది